ఉదయం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. ఉత్సాహంగా పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల పహారా. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన మార్కాపురం డివిజన్ సబ్ కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేసిన రాహుల్ మీనా. విద్యుత్ శాఖ ఈఈ నాగేశ్వరరావు తీరును ఎండగడుతూ నిరసన. భోజన విరామంలో నిరసన తెలియజేసిన ఏపీ ఈఈ యూనియన్ విద్యుత్ ఉద్యోగులు. మార్కాపురంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య. రోడ్డుల విస్తరణలో పాలక పక్షాలు విఫలం. ట్రాఫిక్ ను నియంత్రించలేకపోతున్న పోలీసులు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మరియు మండల పరిధిలోని 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా మొదటి రోజు ప్రారంభమయ్యాయి. మార్కాపురం పట్టణంలో 12 సెంటర్లలో 2207 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఏర్పాటు చేశారు. అందులో 2137 మంది పరీక్షకు హాజరయ్యారు. మార్కాపురం సీఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇచ్చే ముందు పూర్తిగా విద్యార్థులను తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి పంపారు. పరీక్షా కేంద్రాలలో సంబంధిత అధికారులు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా ప్రతి పరీక్షా కేంద్రానికి ప్రత్యేక అధికారాన్ని నియమించారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసులందరితో కూడా సకాలంలో ఈరోజు అన్ని సెంటర్లో కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. పిల్లలు కూడా పెద్ద ఎత్తున ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు ఫ్లయింగ్ స్క్వాడ్లు మమ్మల్ని కూడా నియమించడం జరిగింది. మేము ఈరోజు మార్కాపురం పరిసర ప్రాంతాల్లో రూట్ నెంబర్ 4 కింద ఫ్లయింగ్ స్క్వాడ్గా కొన్ని సెంటర్స్ని విజిట్ చేయడం జరిగింది. మార్కాపురం టౌన్లో కానీ, అట్లాగే పక్కన రాయవరము, గజ్జలకొండ, మరి ఈ సెంటర్లు ఎక్కడా కూడా ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు ఏమి లేవు. పోలీసు బందోబస్తు కానివ్వండి, సెక్యూరిటీ పరంగా, అట్లాగే సెంటర్లో ఉన్న డిపార్ట్మెంటల్ ఆఫీసర్సు, చీఫ్ సూపరింటెండెంట్సు, ఇన్విజిలేటర్సు అందరూ కూడా అలాటెడ్ చేయబడినటువంటి వాళ్ళు సకాలంలో వీటిలో హాజరై మరి పిల్లలు కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. మరి ఎలాంటి ఇప్పటి వరకు అవాంఛనీయ సంఘటనలు అనేటువంటివి లేవండి. ఎగ్జామ్ బాగానే జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయాన్ని ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. పెద్దదోర్నాల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి మరియు ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో వేద పండితులు వేద మంత్రాల ఉచ్చారణతో లాంఛనంగా తాటిపర్తి చంద్రశేఖర్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలోని మండల స్థాయి నాయకులు నాయకత్వంతో తాను పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్తను సమన్వయం పరుచుకుంటూ ఏకతాటిపై నడిచి వైఎస్ఆర్సీపీ విజయానికి దోహదపడతానని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనారిటీ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ, ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నారు. మన మధ్య చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిని కలుపుకుని సమిష్టిగా కృషి చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి దోహదపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు గుమ్మ పద్మజ, మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక, ఉప సర్పంచ్ దూదేకుల రసూల్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మధ్యలో సఖ్యత కుదిరించి వారి ఆధ్వర్యంలో మీ గ్రామ మండల ఆధ్వర్యాలలో మనం ఎలక్షన్ చేయబోతున్నాం. పొరపక్షాలకి తావే లేదు, వివక్షకి తావే లేదు, ఎవరిని వెనక్కి నెట్టేటటువంటి పరిస్థితి మన ప్రభుత్వంలో లేదు, మన పార్టీలో కూడా ఉండబోదని విన్నవించుకుంటూ ఇంత మంచి ఆఫీస్ని ఏర్పాటు చేసినటువంటి మండల నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానికి కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, మరీ ముఖ్యంగా మీడియా వారికి, పోలీసు వారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంచి వ్యవస్థ,
మనది, మంచి నిర్మాణం కలిగినటువంటి పార్టీ మనది. ప్రతి ఒక్కరిని కలుపుకొని నిర్మాణం మనకు కలిగి ఉంది. రైతులకు ఒక విభాగం, ప్రచారానికి ఒక విభాగం, బూత్ కమిటీలు ఒక విభాగం, 24 విభాగాలు కలిగినటువంటి మన పార్టీలో అన్ని విభాగాలకు సంబంధించిన అధ్యక్షులందరూ యాక్టివేట్ అవ్వాలి, వారందరూ రావాలి. ఇక్కడ వారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని పిలుచుకొని పోలింగ్ కేంద్రాలలో ఓటు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని ఏఈఆర్ఓ అధికారులకు తెలియజేశారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రకాశం జిల్లా తర్లుపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తగిన ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా లేవా అని మార్కాపురం డివిజన్ సబ్ కలెక్టర్ రాహుల్ మీనా జోనల్ అధికారులకు ఏఈఆర్ఓ అధికారులతో మరియు పోలీస్ సిబ్బందితో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ పాఠశాల పోలింగ్ కేంద్రాలను ఓటర్లు తమ ఓటు వినియోగించుకునేందుకు తగిన సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, మౌలిక వసతులను ఎలా ఏర్పాటు చేస్తున్నారు వంటి వాటిపై పోలీస్ కేంద్రాలను మార్కాపురం డివిజన్ సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పోలింగ్ ప్రత్యేక అధికారులతో పాటు మండల రెవెన్యూ అధికారులతో కలిసి మండలంలోని సీతా నాగలవరం తర్లపాడు పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిసర ప్రాంత ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయి, పోలింగ్ కేంద్రాల్లో ఉండవలసిన విద్యుత్, వాటర్, టాయిలెట్ల సౌకర్యాలను పరిశీలించామన్నారు. వికలాంగులుగా వచ్చే ఓటర్లకు పోలింగ్ కేంద్రంలోకి సజావుగా వెళ్లే ర్యాంప్ సౌకర్యాన్ని కూడా సరిచూసుకోవాలని సూచించారు. జోనల్ అధికారి నిరంతరం పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సంబంధిత పోలీస్ స్టేషన్లోని సబ్ ఇన్స్పెక్టర్కు సంప్రదించి ఎన్నికలు సజావుగా జరిగేలాగా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు తమ తమ ఓటు వేసి క్రమబద్ధీకరించుంటూ వెళ్లేలాగా చూడాలని కూడా తెలియజేశారు. రాత్రి సమయం అయితే విద్యుత్ సౌకర్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, ఏదైనా ఆటంకం వచ్చినట్లయితే ముందస్తుగానే జనరేటర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకుని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు సజావుగా జరిగేలాగా తగు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో విద్యుత్ శాఖ ఈఈగా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు తీరును నిరసిస్తూ విద్యుత్ కార్యాలయం ఎదుట ఏపీ ఈఈ యూనియన్ విద్యుత్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. మధ్యాహ్న భోజన విరామ సమయం కార్యాలయం ఎదుట ఉద్యోగులు నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. లంచం కొట్టు ఆర్డర్ పట్టు అన్న విధంగా ఈఈ నాగేశ్వరరావు వ్యవహారం ఉందని ఉద్యోగులు నిరసన తెలియజేశారు. బదిలీలో కూడా వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు. గిద్దలూరు రూరల్ పోస్టు అన్నంపల్లె ఎస్ఎస్ఓ పోస్ట్ అమ్ముకున్న అతనిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. విజిలైజేషన్ను వెంటనే రద్దు చేసి మార్కాపురం డివిజన్లోని విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మార్కాపురం వారు విఫలమయ్యారు. వారు తనకు ఇష్టానుసారంగా అర్ధరాత్రి డిప్యుటేషన్లు, అక్రమ డిప్యుటేషన్లు ఇచ్చి తన స్వప్రయోజనం కోసం ఒక యూనియన్కి మాత్రమే పనిచేస్తున్నాడు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆ డిగా వచ్చిన తర్వాత మార్కాపురం డివిజన్లో సుమారు 40 మందిని అక్రమంగా సస్పెండ్ చేసిన ఘనత మన ఆంధ్రప్రదేశ్లో ఒక మార్కాపురం డి గారికే చెందుతుందని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి గతంలో ఇంతవరకు అసలు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల్లోనే ఇలాంటివి లేవండి. సుమారు 40 మందికి పైన అక్రమ సస్పెండ్ చేశాడు ఉన్నతాధికారుల మెప్పు కోసం. అందువలన మార్కాపురం డి గారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం సార్. డిప్యూటైజేషన్ను ఆపాలని కోరారు. ఎలాంటి ఉత్తర్వులు లేకపోయినా అన్నీ తానై వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు తెలియజేశారు. ఈ తీరు మారకపోతే ఈ నెల 21 నుంచి రిలే దీక్షలు చేపడతామని ఉద్యోగులు హెచ్చరించారు. గతంలో కొన్ని ఏరియాలలో ఉన్నటువంటి పోస్టులను పూర్తిగా డిమాలిష్ చేసి ఆ పోస్టులను ఫిలప్ చేయకుండా వాటి ప్లేస్లలో వాటిని పూర్తిగా రద్దు చేసి వేరే పోస్టులుగా కేటాయించి ఇవ్వడం జరిగింది. మన ఈ సబ్స్టేషన్లు అన్నిటిని కూడా వ్యాపారం రీతిగా దాదాపుగా 40 లక్షల చొప్పున వసూలు చేసుకొని వాటి అన్నిటిని, పోస్టులన్నిటిని అమ్ముకోవడం జరిగింది. ఆ రెగ్యులరు మనకు ఉన్నటువంటి గతంలో ట్రైపార్ట్ అగ్రిమెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి సబ్స్టేషన్లను అమ్ముకోవడానికి వీల్లేదు. కాంట్రాక్టర్లకు, గుత్తేదారులకు అమ్మేసుకున్నారు. అటువంటిది చేయటం అనేది మరీ దారుణమైన పరిస్థితులు ఏర్పడినాయి. దాంతో మన రెగ్యులర్గా చేసేటటువంటి ఉద్యోగస్తులను వాటి అన్నిటిను అక్రమంగా కొన్ని పోస్టులు లేనటువంటి వాటికి కూడా బలవంతంగా వేసి వాళ్ళను ఇబ్బంది పరిచే పరిస్థితులను ఏర్పాటు చేశాడు.
యూనియన్ రైవల్స్ను మార్కాపూర్ డివిజన్లో ఈయనతో మాత్రమే సాధ్యమైంది. యూనియన్ రైవల్స్ను ఏర్పాటు చేయటం అనేది ఒక యూనియన్కు మాత్రమే పట్టం కట్టి బ్రోకర్లను తయారు చేసుకొని ఇష్టానుసారంగా పోస్టులన్నింటిని అమ్ముకోవడం జరిగింది. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు ఏర్పాట్లు అన్ని చేసినట్లుగా పొదిలి మండల విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాసారెడ్డి తెలియజేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు జరిగే ఉదయం 8:30 నుంచి విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించారు. ఎటువంటి కాపీలు తీసుకోకపోకుండా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి నూతనంగా విద్యార్థుల ప్రశ్నపత్రంపై క్యూఆర్ కోడ్ ముద్రించడం జరిగింది. ఒకవేళ పేపర్ లీక్ అయితే ఏ సెంటర్ నుంచి బయటకు వెళ్ళింది, ఏ విద్యార్థి నుంచి వెళ్ళిందో సులభంగా తెలుసుకునే విధంగా వీలుందని అధికారులు చెబుతున్నారు. పొదిలిలో 5 సెంటర్లలో ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులు 1000 మంది పరీక్షలు రాస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పోలీసులు చేశారు. ప్రతి కేంద్రం వద్ద నిఘా ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల సమీపంలో ఎటువంటి జిరాక్స్ షాపులు తెరవకూడదని, 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా తల్లిదండ్రులు గుంపులుగా ఉండకూడదని ఎస్ఐ జి కోటయ్య తెలియజేశారు. మొదటి రోజు పరీక్షకు విద్యార్థులు కొంత హైరాణ పడ్డారు. ముందుగానే వారికి కేటాయించిన కేంద్రాల వద్దకు వెళ్లి హాల్ టికెట్ను సరిచూసుకున్నారు. మొత్తానికి మొదటి రోజు ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 1000 మంది విద్యార్థులు వివిధ సెంటర్లలో పరీక్షలు రాస్తున్నారు. అలాగే అన్ని ఏర్పాట్లు కూడా విద్యార్థులకు చేయడం జరిగింది. లైటింగ్ కానీ, ఫ్యాన్స్ కానీ, అలాగే భౌతిక వస్తువులు కానీ అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షలు అంతా ప్రశాంతంగా జరపడానికి వసతులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 5 సెంటర్లు ఇక్కడ ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలోరున్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఆల్ఫా హై స్కూల్ మరియు నిర్మలా కాన్వెంట్, ఈ 5 చోట్ల పరీక్షలు జరుగుతున్నాయి. అన్ని ప్రశాంత వాతావరణంలో జరగడానికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులంతా ప్రశాంతంగా చక్కగా తమ పరీక్షలు రాసి పొదిలికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు మేమున్నామని భరోసా ఇచ్చేందుకు కేంద్ర పోలీస్ బలగాలతో పోలీస్ కవాతు నిర్వహించినట్లుగా గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ తెలియజేశారు. ప్రకాశం జిల్లా కొమరోలులో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కేంద్ర పోలీస్ బలగాలతో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కవాతు నిర్వహించారు. గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో కేంద్ర పోలీస్ బలగాలు దాదాపు 100 మందితో కొమరోలులోని సాయిబాబా ఆలయం వద్ద నుండి చెక్పోస్ట్ వరకు రాష్ట్ర ప్రధాన రహదారిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, ప్రజలు ఎవరూ భయపడవద్దని, వారి ఓటును వారు వినియోగించుకోవాలని తెలియజేయడానికి పోలీస్ కవాతు ద్వారా వారిలో ధైర్యం నింపడానికి ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తుందన్నారు. ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోకుండా ఎవరైనా వారికి విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపై తగిన చర్యలు తప్పవని హెచ్చరించడం ఈ కవాతు ప్రధాన ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు, ఏఎస్ఐ పవన్ కుమార్, పోలీస్ కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు 10వ తరగతి పరీక్షలు నేటి నుండి ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దొనకొండలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చీఫ్ ఎగ్జామినర్ కాదర్ మస్తాన్ మాట్లాడుతూ, 10వ తరగతి విద్యార్థులు 8:45 స్కూల్ ఆవరణంలో ఉండాలని తెలిపారు. వారికి కావాల్సిన పెన్నులు, హాల్ టికెట్, పరీక్ష తీసుకురావాలని, విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడమైందని ఆయన అన్నారు. నేటి పరీక్షల్లో 250 మందికి 2 సెంటర్లను ఏర్పాటు చేయడమైందని, 247 మంది హాజరు కాగా 3 ఆబ్సెంట్ అయినట్లుగా తెలిపారు. అయితే విద్యార్థులు ఎటువంటి అసౌకర్యాన్ని గురికాకుండా వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పరీక్షా కేంద్రాలలో ఏర్పాటు చేయడమైందని తెలియజేశారు. హై స్కూల్ నందు 2 సెంటర్లు ఉన్నాయి, ఏ సెంటర్ మరియు బి సెంటర్. ఏ సెంటర్ నందు 250 మందిని అలాట్ చేశారు. ఈరోజు జరిగిన పరీక్షలో 247 మంది హాజరయ్యారు. 3 విద్యార్థులు ఆబ్సెంట్ కావడం జరిగింది. దొనకొండ మండలంలో ఉన్నటువంటి దాదాపు 9 పాఠశాలలకు చెందినటువంటి విద్యార్థులు ఈ సెంటర్ నందు ఈరోజు తెలుగు పరీక్ష మరియు ఉర్దూ పరీక్షను రాశారు. మరి నియమ నిబంధనల మేరకు మరి జిల్లా పరిశీలకులు, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశానుసారం ఈ పరీక్ష అనేది అన్ని వసతులతో పకడ్బందీగా నిర్వహించడం జరిగింది.
అదేవిధంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మేము విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ప్రతిరోజు ముందుగానే 8:45 కల్లా పరీక్షా కేంద్రానికి పిల్లలు రావాల్సిందిగా కోరుతూ, మరి ఈరోజు జరిగినటువంటి పరీక్షలందు మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది కూడా ఇక్కడ వారి యొక్క సేవలు అందించారు. ఏ విద్యార్థి కూడా ఎలాంటి అనారోగ్యం పాలు కాలేదు. మరి వీరికి మంచినీటి వసతి, అదేవిధంగా వైద్య సదుపాయం అంతా కూడా ఈ పాఠశాలలో సక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్, 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదటి రోజున ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలు జరుగుతున్న 3 కేంద్రాలలోనూ గట్టి పోలీస్ నిఘాను ఏర్పాటు చేసినట్లుగా కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు తెలియజేశారు. ప్రకాశం జిల్లా కొమరోలులో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 198 మంది, సర్వేట్ ఇంగ్లీష్ మీడియంలో 204 మంది మరియు నరేష్ రెడ్డి పాఠశాలలో 100 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇదిలా ఉండగా కొమరోలు మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్గా శనివారం బాధ్యతలు చేపట్టారు మధుసూదన్ రావు. ఈరోజు 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీస్ సిబ్బందిని మరియు మహిళా పోలీసులను 3 పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసి తాను 3 పరీక్షా కేంద్రాల వద్ద తిరుగుతూ పరీక్ష ముగిసే వరకు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 సంవత్సరంలో కొమరోలు మండలంలో 10వ తరగతి పరీక్షల వద్ద కొంతమంది ఆకతాయి పిల్లలు పరీక్షా పేపర్ను వాట్సాప్ గ్రూప్లో పెట్టడం, స్క్వాడ్ బృందం వారిని డైరెక్ట్గా పట్టుకుని కేసులు నమోదు చేయడం అందరికీ తెలిసిన విషయమని, అలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచామని, పరీక్షా కేంద్రాల వద్ద ఆకతాయిలు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నూతన ఏఎస్ఐ పవన్ కుమార్, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు త్రిప్రాంతకం గ్రామంలో ఎరుకల యానాది సుగాలి చెంచకు చెందిన 100 కుటుంబాలు తమకు న్యాయం చేయాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోతి నాగరాజ్ అని, అతను వారి కుటుంబ సభ్యులు జూపాడు బంగ్లా మరియు వెలిగోడు గ్రామం నుండి సుమారు 25 సంవత్సరాల కిందట వారితో పాటు 100 కుటుంబాలను తీసుకుని వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు మరియు రాజకీయ నాయకులతో కుమ్మక్కై ఎస్టీ కులముగా అక్రమంగా సర్టిఫికేట్ సంపాదించి మాకు అందవలసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలని వారు పొందుతున్నారని అన్నారు. జూపాడు బంగ్లా మరియు వెలిగోడులో వారి కుటుంబాల గురించి విచారించగా బుడగజంగాలు బీసీఏగా వారి యొక్క రికార్డు నమోదైందని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో త్రిప్రాంతకంలోని ఎస్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జూపాడు బంగ్లా, వెలిగోడు అక్కడి నుంచి బీసీ కులస్తులు బుడగజంగాలు వాళ్ళు వచ్చి ఎస్టీగా మా దగ్గర చలామణి అవుతూ మాకు వచ్చే రాయితీలు మొత్తం వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. మోతే నాగరాజు కుటుంబ సభ్యులు ఫేక్ సర్టిఫికేట్లు, దొంగ సర్టిఫికేట్లు సృష్టించి వాళ్ళు చలామణి అవుతూ మాకు రావాల్సిన ప్రతిదీ వాళ్ళే లబ్ధి పొందుతున్నారు. కనుక వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి కలెక్టర్ ఆఫీస్లో కూడా గతంలో ఇచ్చాము. దాని గురించి ఏమీ రాలేదు, మళ్ళీ ఇచ్చాము. మార్కాపురం ఆర్డీఓ ఆఫీసులో కలిసి ఇక్కడ కూడా కనపరిచాము, న్యాయం చేయమని కోరినాము సార్ని, సానుకూలంగా స్పందించారు. న్యాయం జరగకపోతే ఎవడైనా సరే వచ్చి ఇక్కడ ఉంటాము, అన్ని కుటుంబాల వాళ్ళము. న్యాయం జరిగే విధంగా పోరాడుతున్నాము. ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కురుచేడు మండల తహసీల్దార్ అచ్యుత వెంకట సుధాకర్ పేర్కొన్నారు. సాధారణ సార్వత్రిక ఎన్నికలు 2024 షెడ్యూల్ రిలీజ్ అయిన సందర్భంగా
విడుదలైన రోజు నుంచి ఎంసీసీ కోడ్ అమల్లో ఉన్నందువలన ప్రతి ఒక్కళ్ళు ఎంసీసీ నియమ నిబంధనలు పాటించాలని కింద సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, పంచాయతీ సిబ్బందికి ఆదేశించాము. అలాగే ప్రజలందరూ కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలను పాటించాలని కోరుకుంటున్నాము. వేసవికాలం మొదలు కావడంతో ఎండలు బాగా విపరీతంగా పెరిగిపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులను ప్రారంభించింది. నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో పాఠశాలల్లో అన్ని సోమవారం మధ్యాహ్నం వరకు నిర్వహించే ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం నుండి మధ్యాహ్నం వరకే బడులు నిర్వహిస్తున్నట్లుగా మండల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పబ్లిక్ పరీక్షలు కేంద్రాల వద్ద ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం నుండి ప్రారంభమయ్యాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తరగతులు, పాఠ్యాంశాలను ప్రారంభించారు. తర్లపాడు మండలంలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు సోమవారం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లా తర్లపాడు మండలంలో 2 పరీక్షా కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలు విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు. తర్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 174 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా ప్రైవేట్ పాఠశాల కమలా స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఈ పరీక్షా కేంద్రంలో 42 మంది రాస్తున్నారు. అదేవిధంగా తుమ్మల చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో కూడా 176 మంది విద్యార్థిని విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి ఈ పరీక్షా కేంద్రంలో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. దూర ప్రాంతాల విద్యార్థిని విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించి సమయానికి ఏపీఆర్టీసీ బస్సు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను చేర్చడం జరిగింది. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మాస్క్ కాపీయింగ్ తావలేకుండా ఎస్ఐ వేముల సుధాకర్ కట్టుదిట్టమైన నిబంధనలు ఏర్పాటు చేసి పరీక్షా కేంద్రాలను విద్యార్థిని విద్యార్థులు తమ పరీక్షలు సజావుగా జరిగేలాగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థిని విద్యార్థులకు మంచినీటి సౌకర్యం, ఆరోగ్యపరమైన మందులను పాఠశాల ఆవరణంలో అందుబాటులో ఉంచారు. పాఠశాల చీఫ్ సెక్రటరీలు బాధ్యతాయుతంగా వ్యవహరించి విద్యార్థిని విద్యార్థులకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభించారు. ఈ 2 పరీక్షా కేంద్రాలలో విద్యార్థుల మౌలిక వసతులను పరిశీలించి పరీక్షలు సజావుగా రాసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చీఫ్ సెక్రటరీలకు మండల విద్యాధికారి డి సుజాత తెలియజేశారు. అనంతరం పరీక్షా కేంద్రంలో పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా ప్రశ్న పత్రాలకు తగు జాగ్రత్తలు వహించేలాగా తాడివారిపల్లె ఎస్ఐ ముక్కంటి పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కానీ ముందుగా సమయానికి వచ్చి విద్యార్థులు పరీక్షా రూములను చూసుకునేందుకు వచ్చిన విద్యార్థులకు తాళాలతో వేసిన రూములు దర్శనమిచ్చాయి. 8:30 అయినా కూడా చీఫ్ సెక్రటరీ రాకపోవడంతో పాఠశాల తరగతి గదు తెలుసుకోలేదని, దీంతో కొద్దిసేపు విద్యార్థిని విద్యార్థులు అయోమయానికి గురికాగా వారి తల్లిదండ్రులు ఆయా పరీక్షా కేంద్రాల ఉపాధ్యాయులపై అసహనాన్ని వ్యక్తం చేశారు. మార్కాపురం పట్టణంలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది. ఒకవైపు ఎండ తీవ్రతతో వాహనదారులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా అవుతుంది. ఈ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవడంతో పరీక్షా కేంద్రాల నుండి విద్యార్థులు రావాలంటే తీవ్ర అవస్థలు పడుతున్నారు. పరీక్షలు రాసి ఇంటికి వెళ్లే సమయంలో ట్రాఫిక్ సమస్యతో తీవ్రమైన ఎండలో గంటల తరబడి రోడ్లపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలే సూర్యుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న పట్టణ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు మరింత తలనొప్పిగా ఎదురవుతున్నాయి. ప్రధానంగా రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపడంతో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైంది. ఇప్పటికే సంబంధిత పోలీస్ అధికారులు పదవ తరగతి పరీక్షలు రాసిన అనంతరం ఇండ్లకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం బల్దపల్లె సమీపంలో గల క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన 2 చిన్నారులు లోతు ఎక్కువ ఉండడం వల్ల ఈత రాక మునిగిపోయారు. ఉదయం 7 సమయంలో ఎడవెల్లి గ్రామస్తులు వెళ్తుండగా నీటి గుంటపై తేలాడుతున్న మృతదేహాన్ని గుర్తించి సమాచారం తెలుసుకుని ఎడవల్లె సర్పంచ్కి తెలియచేయడం జరిగింది. వెంటనే సర్పంచ్ సంబంధిత అధికారులకు మరియు దోర్నాల ఎస్ఐ అంకమరావుకు విషయం తెలియపరిచారు. పోలీసులు ఆదేశాల మేరకు గజయితగాళ్లతో ఒక బాలుడిని మృతదేహం బయటకు తీశారు. ఇంకొక బాలుడు మృతదేహం కింద పూడులో ఇరుక్కోవడం వల్ల కొంచెం కష్టతరమైంది. నీటి కుంటలో పడి మృతి చెందిన బాలురు అంజీ వలీగా పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమల్ల వద్ద టిప్పర్ బైక్ ఢీకొన్న సంఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఒంగోలు వైపు నుంచి పొదుల వైపు వస్తున్న టిప్పర్, పొదుల వైపు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న వాహనదారులు ఎదురెదురుగా రెడీ కొరడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బైక్ ను ఢీకొన్న టిప్పర్ ఆగకుండా వేగంగా వెళ్లిపోయింది. క్షతగాత్రులు రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు 108 సమాచారం అందించినా ఎంతసేపటికి రాకపోవడంతో గ్రామస్తుల సహాయంతో ఆటోలో ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గాయపడ్డారు ముగ్గురు షేక్ బాబాసాహెబ్ మస్తాన్వలి, నాయబ్ రసూల్, పొదిలి మండలం ఫిరాదౌస్ నగర్ కు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరి అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.